గుడ్ మార్నింగ్ బాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాం. వెల్కమ్ టు అక్షర బాక్స్. ఈరోజు బుధవారం, ఈరోజు రేపు బిజినెస్ లేని రోజు, కాకపోతే ట్రై చేయాలి అంతే. కాకపోతే మళ్ళీ డిలే, 1 అవర్ డిలే అయినా దానికి పెనాల్టీ కంపల్సరీ ఉంటుంది. అది మీకు ఏం పెనాల్టీ మీకు చెప్తాను, చూడండి. యాక్చువల్లీ 6 గంటలు ఒకటి వెళ్ళమని అయితే అన్న వాళ్ళకి అదే, కాకపోతే నాకు కుదరదు కాబట్టి నేను వెళ్ళలేను. మీరు మాత్రం కంపల్సరీ 6 గంటలకు వెళ్తే మీరు అవుట్, ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తారు. అంటే మా అక్కడ మా కాటగాన ఆ సైడ్ ఉన్నారు మాత్రం ఇక్కడ బుకింగ్ అయితే దొరకవునా మీకు, చాలా కష్టం. కంటిన్యూ బుకింగ్ బుకింగ్ దొరకడమే కష్టం. ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళైతే, ఎవరైతే ఆరంగఢ్ కాటగాన దగ్గర ఉన్నవాళ్ళైతే, దయచేసి మీరు 6 గంటలకు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే ప్లాన్ చేయండి. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే కానీ మనం బుకింగ్ రావు, ఓకేనా? అదే అయ్యాల సంగతి. ఇవాళ బుధవారం మేబీ కిరాకు ఉంటుందో ఉండదో మన చేతే లేదు. కాకపోతే ఈ 2 రోజులు అనేది అంత డల్ ఉంటుందో నాకు తెలుసు. నేను వెళ్ళినా ఇలా టార్గెట్ రీచ్ అవుతానో కాను మీకు మొత్తం వార్నింగ్ చెప్తాను. కాకపోతే ఫోన్ హీట్ అయితే మాత్రం ఇంటికి వచ్చి చెప్తాను. ఒకటే ఫోన్ ఉంది, అర్థం చేసుకోవాలన్నా. ఒక ఫోన్తో వీడియో వేయాలి, వీడియో ఎడిటింగ్, మళ్ళీ ఓలా ఊబర్ దాన్ని మొత్తం ఒక ఫోన్లోనే చేస్తున్నా. దాని నుంచి కొద్దిగా వీడియోలో పెట్టలేకపోతున్నా, ఏమనుకోకండి. కాకపోతే డైలీ అయితే అప్డేట్ చేస్తున్నాను, కాకపోతే ఇంటికి వచ్చి అప్డేట్ చేస్తున్నాను మీ అందరికీ, ఓకేనా? ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే కానీ ప్లీజ్ అన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకుండా, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ, ఇంకా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ మీకు మొత్తం అర్నింగ్ ఏందో ఇవాళ అసలు అవుతుందా కాదా, ఇవాళ టార్గెట్ దాటనా దాటనా నేను మొత్తం చెప్తాను, ఓకేనా? ఎప్పుడప్పుడు డ్రైవర్ అన్నతో మాట్లాడినా, ఇక్కడ ఆడమ్ దగ్గర అసలు బుకింగ్లో ఉండవాలని పాపం ఆయన అనుకుంటున్నాడు. బుకింగ్స్ లేవు అసలు, 2 నెలల నుంచి ఈఎంఐలు పెండింగ్ ఉంటే ఎట్లా అవ్వాలి సంగతి ఆలోచిస్తున్నాడు. కానీ ఒకటి ఉందా, ఆరంగఢ్ దగ్గర అయితే బుకింగ్ లెస్ ఉండవు, ఆరంగఢ్ టు కాటేదాన్ దగ్గర అంత బుకింగ్ లెస్ ఉండవు. అదే చెప్తుంటాను నేను, కొద్ది సిటీలో పడిపోతే మనకు బుకింగ్ దొరుకుతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మైనస్ పాయింట్ అదే, ఇక బుకింగ్ దొరకడం చాలా కష్టం. కొద్దిగా బయటకు వెళ్తే కొద్దిగా అంటే లోపు 4-5 కిలోమీటర్ అంత ముందు దగ్గర వెళ్తే బుకింగ్ మాత్రం వస్తాయి. ఇక్కడ ఉండి లేవాడి వేస్ట్, ఆరంగఢ్ దగ్గర మ్యాక్సిమం 1 అవర్ హాఫ్ అన్ అవర్ కన్నా వెయిట్ చేసిన వేస్ట్ అక్కడ చెప్పాలంటే, ఓకేనా? చెప్తా ఎప్పుడైతే వెళ్తున్నా అంత ముందుకి. నమస్తే నాయకు, ఏం చెప్పాలని ఏం చెప్పట్లేదు, నమ్మక ఖరాబ్ అయిపోయింది. అసలు ఇట్లా అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, బయట ఎండల వల్ల ఎంత దారుణంగా ఉందన్నా అన్న. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మన బైక్ రైడర్లకి, ఆటో రైడర్ల వాళ్ళకి అన్న, మీరు జాగ్రత్త ఉండాలన్నా. దయచేసి ఎండలో మాత్రం వెళ్ళకండి. నా ఆడ తెచ్చేది, నా ర్యాపిడో తెచ్చేది, నా ఓలా తెచ్చేది, నా ఊబర్ తెచ్చేది ఏమైనా అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎండలు చాలా టూ మచ్ పెరిగినాయన్నా. చెప్తున్నా కార్లో కూర్చొని ఏసే పని చేస్తలేదన్నా, అట్లాంటి ఎండలలో ఏం వెళ్తాము, ఏం చేస్తారు, మీరు ఎట్లా వెళ్తున్నా నాకు అర్థమైతే లేదు. ప్లీజ్ ఇప్పుడు ఈ 2 నెలలు మనది కాదనుకొని నైట్ వర్క్ చేయండి, ఎండల వరకు వర్క్ చేయకండి. దయచేసి అర్థం చేసుకున్నానా? చాలా మధ్యాహ్నం నుంచి వచ్చేసినా, ఇలా నమ్ముతారు నమ్మరు. 5 బుకింగ్ కాగానే టార్గెట్ అయితే 5 బుకింగ్ కంపల్సరీ కొట్టే ఉండే. అది కాగానే జూబ్లీ చెక్ పాయింట్ నుంచి ముంగట వచ్చిన ఇట్లా యూటర్న్ తీసుకుంటున్నా, 10 సెకండ్ల గురించి మైండ్ అసలు ఏం పనిచేయలేదన్నా. ఇట్లనే దుమ్మని ఉండిపోయింది, చక్కెర వచ్చినట్టు మొత్తం ఇట్లా తిరిగింది మొత్తం. నాకు ఏం అర్థం కానీ మంచి అయిపోయింది. అది టర్నింగ్ తీసుకుంటు కార్నర్లో ఉండే కాబట్టి సరిపోయింది. అదే మధ్యలో ఉంటేలే ఏమనుకోకుండా పెట్టడం నేను, నాకు అది కన్ఫర్మ్ అయిపోయింది. ఆ ఎండలు అట్లున్నాయన్న, దయచేసి మీరు అర్థం చేసుకోండి పరిస్థితులు. నేను అది అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ప్లీజ్ జాగ్రత్త ఉండండి. పైసలు చేయకపోతే రేపు సంపాదించవచ్చు. ప్లీజ్ మీ హెల్త్ పైన ధ్యానం పెట్టండి. వాడు కూడా కంపెనీలో తీయాలి అదే చెప్తున్నాం. ప్లీజ్ జాగ్రత్త ఉండండి. ఇలా మార్నింగ్ నుంచి నాకు చెప్తున్నా, ఇలా మార్నింగ్ నుంచి బుకింగ్ లేవు అసలు, ఏమైందో ఏమో అసలు నాకు అర్థమవుతుంది. ఆ ఎండల దిక్కులు పబ్లిక్ కూడా వెళ్తలేనా, ఏం ఎండలనా, ఎంత ఎండలనా, పాప ఏం చెప్పాలి, ఏ చెప్పలేము. కానీ అత్తాపూర్ దగ్గర హాఫ్, మన ఆరంగఢ్ దగ్గర హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఏమో ఆగినా, హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగినా, ఆ నుంచి డైరెక్ట్ అత్తాపూర్ వెళ్ళిపోయినా. అత్తాపూర్ వెళ్తే 10 నిమిషాలు 5 నిమిషాలతో లోపల నాకు జూబ్లీస్ బుకింగ్ వచ్చిందా తీసుకున్నాను. 15 కిలోమీటర్లు 30 నిమిషాలు పట్టింది, 347 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే 220 రూపీస్ నాకు వచ్చింది. 14 రూపీస్ లెక్క ఈయన బండి నడిపించి వేస్ట్ అసలు, ఈయన బండి అయితే నడిపించి వేస్ట్ అసలు. ఊబర్లో పెట్టే వేస్ట్ అసలు బండి పిచ్చెక్కిపోతుంది ఆ ఊబర్లో అయితే. ఓకే మీరు ఎట్లా నడిపిస్తున్నారు, ఏమన్నా రెంటల్ బుకింగ్ వాళ్ళకి అన్నది నిజంగానే మేము హ్యాండ్స్ అప్ అన్నా మీరు రెంటల్ బుకింగ్ వాళ్ళకి.
దినమంతా కష్టపడుతున్నారు కానీ ఆ కష్టం అంతా మీరు వానికేస్తున్నారని అనిపిస్తుంది నాకైతే. ఉన్న మాట చెప్తున్నా, తప్పుగా అనుకోకుండా. మీరు చేసిన కష్టం అసలు మీకు కాదు, అది మాని గురించి కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏవైతే రెంటల్ బుకింగ్ ఓన్లీ ఎవరైతే ఊబర్ అనిపిస్తున్నారో వాళ్ళకే చెప్తున్నాను, ఓన్లీ ఊబర్. అర్థమ్మా, నిజంగా మీరు హ్యాండ్స్ అప్ చేయాలి మీకు. అసలు ఏందో మీరు నిజంగా గ్రేట్, చాలా గ్రేట్. మీరు ఆ నుంచి వచ్చిందన్న 14 రూపాయలు పలు వేస్ట్. అసలు జూబ్లీస్ టు మన జూబ్లీస్ 3.2 కిలోమీటర్స్, 9 నిమిషాలు పట్టింది. 18 రూపీస్ టోటల్ అనేది అయితే 88 రూపీస్ నాకు వచ్చింది. 27 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చిండు. ఇది చాలా బెటర్ అన్న. ఇది ఓలా గంటకు 2 గంటలు దొరుకుతుంది కానీ చాలా బెటర్. అది కొట్టేగానే ఇది కొట్టడం బెటర్. నా తర్వాత మాదాపూర్ టు బంజారా హిల్స్ 7.9 కిలోమీటర్స్, 21 మినిట్స్ పట్టింది. 211 రూపీస్. మన తర్వాత నార్నింగ్ వచ్చి 155 పర్ కిలోమీటర్, 19 రూపీస్. మళ్ళీ ఫిలిం నగర్ టు సోమాజి కూడా 9.2, 30 మినిట్స్ పట్టింది. 272 రూపీస్ నాకైతే, 195 రూపీస్ నాకు వచ్చింది పర్ కిలోమీటర్, 21 రూపీస్ వచ్చింది. మళ్ళీ లోడ్ టైం ఎండ్ నుంచి బేగంపేట్ 4.9 కిలోమీటర్స్ అయితే 12 మినిట్స్ పట్టింది. 23 మినిట్స్, 159 రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే 116 రూపీస్, 0.78 ఎంత వచ్చింది పర్ కిలోమీటర్, 23 రూపీస్ పట్టింది. మన లాస్ట్ పోతే హైదరాబాద్ టు జూబ్లీస్ అన్న 8.1. ఇక ఏదో చెప్పినా కదా టైం టు బేగం పెట్టని చెప్పి, ఆయన అయితే ఇంటర్లేడ్ అయినా అసలు ఇనే మనిషి కూడా కనిపించలేడు. ఆయన మూడు నెంబర్ పైన పనిచేయలేదు ఆయనకి. ఎందుకంటే ఉన్నోళ్ళు అనుకుంటా టైం టు సుమారు కూడా బుకింగ్ అన్న. అది అనుచోది హైదరాబాద్ టు జూబ్లీస్ వచ్చిన 8.1 కిలోమీటర్ ఉండే 32 మినిట్స్ పట్టింది. 238 రూపీస్ వచ్చింది. నార్నింగ్ వచ్చేసి 170 రూపీస్. ఇక్కడ రాగానే పిచ్చి ఎక్కిపోయిందని అక్కడ ఇక్కడనే అయింది. ఇట్లా జూబ్లీస్ దగ్గర విడిచిపెట్టి చెక్ పోస్ట్ నుంచి వచ్చి అసలు బుకింగ్ లేవు ఇక్కడ. మళ్ళీ 1-2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత జూబ్లీస్ చెక్ పోస్ట్ అయిపోయిన తర్వాత ఇటు యూటర్న్ తీసుకుంటాం కదా ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి, అక్కడ అయిపోయిందని నాకు చెప్తున్నా. ఆ దేవుడు ఏందో ఏమో కానీ ఆ మధ్యలో రోడ్డు ఉంటే కనుక నాకు ఏం అర్థం కాలేదు. అసలు 10 నిమిషాల గురించి స్టీరింగ్ ఏంది నాకు ఏం అర్థం కాలేదు. ఇట్లా తిరిగింది, నెత్తి తిరిగింది అంతే. ఇప్పటికీ ఇది రాసి ఏందో అర్థమవుతుంది మనకు ప్రాబ్లం. చక్కగా ఎంతగానో వచ్చిందన్న, అంతగానో వచ్చింది. జాగ్రత్త ఉన్నానన్న ప్లీజ్. మన డ్రైవర్లు అందరూ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మనము ఇప్పుడు కాకపోతే మన తర్వాత కూడా సంపాదించుకోవచ్చు. ఇది మెయిన్ చెప్తున్నా, ఇది ర్యాపిడో ఆటో వాళ్ళ అన్నని చెప్తున్నా. ఎందుకంటే ఆ వేడి దెబ్బ ఎండ దెబ్బ తగ్గిందంటే మనం మూలకు పడతాం. మనం నా ఆడ తెచ్చియాడు, నా ఈడు తెచ్చియాడు. మనం మనం మళ్ళీ పెట్టిన పైసలు వాళ్ళని తానికే పెట్టాలి. అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకుంటారని అంటున్నాను. నేను తప్పు మాట్లాడుతూ తప్పుగా అనిపిస్తే మాత్రం ప్లీజ్ క్షమించండి, కాకపోతే చెప్పే బాధ్యత నాది. ఎందుకంటే మీరు మంచి అనుకుని చేయాలనుకోను, కానీ నాకంటే అనుభవం చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. అది చాలా ప్రాబ్లం. అది ఎండ దగ్గర మనకు దాకిందంటే ఆ పైసలన్నీ దానికే పెట్టాలి, ఏం ప్రయోజనం లేదు చేసి కూడా. కాసుకొస్తే సాయంత్రం వెళ్ళండి బైక్ వాళ్ళు. ప్లీజ్ మీరు మధ్యాహ్నం పూట మాత్రం వెళ్ళకండి, పర్టికులర్గా బైక్ వాళ్ళకే చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి, పరిస్థితులు బాగాలేవు, ఎండలు అస్సలు బాగాలేవన్నా. ఆటోలన్నా ముందుగా అద్దం ఉంటుంది కొద్ది పక్కన ఓకే, కానీ మీకు డైరెక్ట్ ముక్కులకు పోతుంటుంది వేడి గాలి. అది అర్థం చేసుకోండి ప్లీజ్. నేను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. ఇంకేం లేదన్నా, ఇలా నీకైతే ఏం లేదన్నా. నల్లతో సమానం, పెట్రోల్కి వచ్చేసింది అనుకోండి అంతే, ఒక 500 మిగిలింది అనుకోండి పెట్రోల్ బాగా అంతే. అసలు ఏం లేదు అర్థం అయితే చెప్తున్నా కదా. అక్కడ ఎండలో ఒకటి, బుకింగ్ లేవు ఒకటి, అసలు ఏం అర్థం అయితే లేదు. అది ఈరోజు అయితే వేస్ట్ అయిపోయింది. ఈరోజు అర్థం అయితే కాలేదు, చూద్దాం రేపు ఏమవుతుంది అనేది. కాకపోతే మార్నింగ్ తొందరగా వెళ్ళాలన్నా, ఈ ఎండలను చూస్తే వెళ్ళకపోతే అయితే లేదు ఇప్పుడైతే ఏమని చెప్పండి. మీరు సాయంత్రం వెళ్తేమో ఈ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంతే. ఈ 2 నెలలు అన్ సీజన్ అనుకోండి, పని చేయండి అంతే, ఇంకేం లేదా. ఓకేనా, ప్లీజ్ నాకు వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న. గుడ్ మార్నింగ్ బాయ్, కైసే సబ్ టీక్ హోంగే సబ్ మజే హోంగే బాయ్, వెల్కమ్ టు అక్షర్ వ్లాగ్స్ బాయ్. ఆజ్ హే బుధవార్, ఆజ్ ఆర్ కల్ కా దిన్ జరా బిజినెస్ అంటే బుల్కే రాకపోతే బిజినెస్ ఉందా ఏదైతే తో బి టార్గెట్ కన్నా అప్పుడు కంపల్సరీ జానా తో పడేగా అప్పుడు ఏ హే ఆజ్ తో నిక్లా పర్ నియర్ బై కాటేదాన్ ఆరంగఢ్ కోయితో ఏదైనా బాయ్ అప్పుడు బుకింగ్ మిల్నా ఉన్నా ముష్కిలే అప్ లోక్ తోడే జల్లీ నిక్లేతో వచ్చారైతా యా పే ఏరియా మీద రైనే వాళ్ళంతో యా పే జర బుకింగ్ జర ముష్కిల్స్ ఏమి ఓ ఏ ప్రాబ్లం బురునా చేపడే నిక్లేదో ఆ సిటీ మే అయితే సిటీ మే ఆ బుకింగ్స్ ఆరామ్ సే మిల్ జాతే యా పే మిల్నా ముష్కిలే లేకపోతే అత్తాపూర్ నైతే ఆరంగఢ్ ఆరంగఢ్ కే పాస్ బి తన అయితే ఆల్రెడీ గాడి యా టైర్ వేర్ అయితే అత్తాపూర్ జానా పడేగా బస్ 10 కిలోమీటర్ ठीक है भाई. प्लीज़ आपको पूरा अर्निंग क्या है क्या नहीं सब बोलता हूँ. आज का दिन क्या है वो तो
फोन हीट के वजह से आपको अपडेट नहीं कर सक रहा हूँ, सॉरी भाई। हम तो ऑन द टाइम घर को आने के बाद पूरा डिटेल्स तो डाल रहा हूँ विद स्क्रीन शॉट, वो है फ़ोन सपोर्ट करते मैं पूरा लगा दूँ, मेरा नहीं था। घर को आने के बाद पूरा डिटेल्स देता हूँ। प्लीज़ भाई मेरे वीडियो आपको अच्छे लगे तो प्लीज़ लाइक एंड सब्सक्राइब करना मत भूलो, प्लीज़ सपोर्ट करो मेरा मेरे को भाई। आपको क्या है अर्निंग पूरा डिटेल्स शाम में देता हूँ, ओके ना। नमस्ते भाई, अभी एक ड्राइवर भाई से बात करा, उन्होंने सवेरे से वो तो दो डेढ़ घंटा हो रहा था आरमगढ़ के पास रुके, वही उन्होंने बोल रहे हैं आरमगढ़ भी गार्डन पे उधर बुकिंग सही मिलते हैं उनके। मैं वही बोल रहा हूँ ना आप लोगों को भी, अगर गार्डन आरमगढ़ के पास रहता आप लोगों का, प्लीज़ उससे एक चार किलोमीटर नए अत्तापुर चले जाओ, आपको वहाँ पर बुकिंग मिलेंगे। पर यहाँ पर तो मिलना मुश्किल है क्योंकि तो सराउंडिंग में पूरे ये घर आए से इंडस्ट्री ले रहे हैं ना, उधर मिलेंगे मुश्किल है। हाँ आप मिले तो मैक्सिमम होम सिटी मिलता, नहीं तो वहाँ के मिलते, पर सिटी में मिलना नहीं मिल मुश्किल है मिलना। देखेंगे, अभी तो मैं अत्तापुर जा रहा हूँ कि वो तो वहाँ पर ठहर के वेस्ट है, सेपरेट टाइम वेस्ट नहीं करना चाहता। देखता हूँ अत्तापुर गए तो कुछ होता क्या नहीं। नमस्ते भाई, भाई मॉर्निंग से मैं निकला 8 बजे कुछ निकला था, वही बोलो ना 8 बजे कुछ निकला, 9 बजे तक 9:30 बजे तक का मेरे ख्याल से कुछ बुकिंग नहीं है मेरे को, एक घंटा लगा बुकिंग आने के लिए, वो भी घर को चलाएंगे बोल के सोचा। धूप है 9 बजे 10 बजे इतना धूप लग रहा भाई, सही में बोल रहा है कितना धूप है, वो तो उतना टू मच धूप आ रहा, दोपहर के टाइम में हर हालत हो जाता। आज बोलो ना आज करेक्ट कितने बजे कैसे 5 रुपये के वैसे करा, जैसा के वैसे कर दिया, जैसा मेरे को 5 रुपये होते ही जुबली चेक पोस्ट के पास यूटर्न लेता ना, ऐसा अंदर लेके फ्लाईओवर के नीचे मीटर वहाँ पे 10 सेकंड के लिए पता नहीं भाई क्या हुआ, सर घूमने लगा, स्टीयरिंग हाथ में था, कहाँ जा रहा समझ में नहीं आया। करेक्ट ऐसे टर्निंग पे रहता ना वहाँ पे रोक दिया गाड़ी, पीछे से आ रहा ना हमारे 10 सेकंड के लिए कुछ भी समझ में नहीं आया मेरे को, मेरे हाथ में कंट्रोल में नहीं था, असल ऐसे घूम पूरे गाड़ियाँ आजू बाजू घूम रहे थे बस, वो होते 10 सेकंड मेरे को ऐसे ही हुआ, एक जगह रोक के ऐसे ही सर पकड़ के बैठ गया भाई। फिर बाद में जस्ट सामने लेके 5 मिनट थोड़ा रुक के डायरेक्ट एसी ऑन कर लेके डायरेक्ट घर को आ गया भाई, कहाँ पे भी नहीं रोका, डायरेक्ट घर को आ गया। क्यों बोल तो अगर वैसे चला है समझो भाई, धूप पता नहीं क्या हुआ समझ में नहीं आया, चक्कर आ रहा है शायद मेरे ख्याल से वो धूप के वजह से, धूप में घूम रहे ना वो तो कार में बैठे तो ये हालत है। अब रैपिडो वो लोग चला रहे क्या चला रहे कि भाई प्लीज़ आप लोग जरा ये धूप के दिनों में बाहर नको निकलो, आप चलाओ गाड़ी मॉर्निंग टाइम में मारो, धूप में नको निकलो भाई, अपना तबीयत ख़राब हुए तो कोई भी ला के नहीं देता, ना रैपिडो ला के देती ना ऊबर ला के देता। प्लीज़ भाई हेलमेट लगाए तो यूज़फुल नहीं है, वो गर्म हवा अंदर मार रहा है। प्लीज़ रिक्वेस्ट कर रहा हूँ मेरे क्या बाइक ड्राइवर भाइयों को, प्लीज़ आप ज़रा धूप में मत निकलो, आपके फैमिली के बारे में सोचो, वो ट्रिपा रहते रहते वो ज़िंदगी भर के रहते वो, पर आप दोपहर के टाइम पे मत निकलो भाई, प्लीज़ आपको रिक्वेस्ट कर रहा हूँ मैं। टू मच मैं कार में बैठ के मेरे को दिमाग ख़राब हो रहा था, आप लोग बाइक में कितना कितना दूर कैसे जा रहे हैं समझ में नहीं आ रहा मेरे को भाई, प्लीज़ आप लोग जतन से रहो भाई, आप केयर लो, आपके केयर लिए तो है, देखो बहुत डेंजर है भाई धूप, बहुत ही डेंजर है धूप, बोलो ना अभी 1 महीना 2 महीने है शायद, बहुत डेंजर है, संभल के रहो भाई प्लीज़, मेरी रिक्वेस्ट है। फर्स्ट बुकिंग तो मेरे को बोलो ना अत्तापुर के पास काम पे आरंगढ़ के पास 1 घंटा 1.5 घंटा कुछ रुका, बुकिंग नहीं आया, डायरेक्ट अत्तापुर का बीच चढ़ दिया, अत्तापुर बीच चढ़ते ही 5 मिनट को मेरे को जुबलीज का बुकिंग आया, ले लिया ऊबर की तरफ से था, ले लिया, 15 किलोमीटर था, 30 मिनट्स लगे, 347 रुपीज़ टोटल अर्निंग रहते, उसमें 220 रुपीज़ दिया, वो तो वहाँ पे 19 पैसा से कुछ चेंजेस समझो, 220 रुपीज़ दिया पर किलोमीटर, 14 रुपये से दे रहा है क्या, तो ऊबर वाला असल इनडायरेक्टली चले जाओ बोल रहा हूँ बस, कुछ भी नहीं बोल रहा हूँ, इनडायरेक्टली चले जाओ या तो CNG की गाड़ियाँ ला लो, उसकी कंपनी की गाड़ियाँ ला लो, उसको चाकरी करते रहो। ये ऊबर फिलहाल जो है ना ये उसके लिए है, अपने निजे लिए होते पता नहीं, रेंटल कार वाले भाई आप लोगों को तारीफ करना पड़ता, आप कितना मेहनत कर रहे कि ये समझ में नहीं आ रहा, उन्होंने दूसरा ऑप्शन भी नहीं देता, ऊबर ही एक ही देता, वो ऑप्शन में आप कितना कर रहे क्या कर रहे भाई, सही में आपको सैल्यूट भाई, सही में रेंटल बुकिंग रेंटल कार वालों को असल बेनिफिट नहीं है बोल के लग रहा कि ये रेटा क्या है भाई, सवेरे टाइम पे 14 रुपये दिए तो क्या रेटा है क्या दे रहा हूँ समझ में नहीं आ रहा, सही में ऊबर का काम हो गया जैसा दिख रहा मेरे को, तो
उसके बाद में ओला स्टार्ट कर दिया भाई, जैसा सिटी जाते जुबली जाते ऊपर से ओला स्टार्ट कर दिया। वहाँ से बाद 3.2 किलोमीटर्स का मिला, 9 मिनट्स लगे मेरे को, 118 रुपीज़ टोटल अर्निंग हुए, 18 रुपीज़ टोटल अर्निंग हुए, तो 88 रुपीज़ मेरे को आए पर किलोमीटर, 27 रुपीज़ दिया। फिर माधापुर जुबली टू माधापुर, वो तो जरा और पिदमा टेम्पल वो साइड में मिला, असल बुकिंग नहीं है असल पूर्व ना, असल आज पता नहीं बुकिंग ही नहीं है आज तो। माधापुर टू बंजारा हिल्स 7.9 किलोमीटर्स, 21 मिनट्स लगे, टोटल अर्निंग 211 हुए तो 115 रुपीज़ मेरे को आए पर किलोमीटर, 19 रुपीज़ मिला भाई। ये बेटर है, बहुत बेटर है इसका, चलाया तो जब चलाया ऐसा गाड़ी दिख रहा, मैं रुके तो रुके पर चलाया ऐसा दिख रहा। फिर बाद में फिल्म नगर टू सोमाजीगुड़ा, ये लोग तो बड़े लोग बैठे थे, 9.2 30 मिनट्स लगे मेरे किलोमीटर्स, 272 रुपीज़, 195 रुपीज़। ये जो फिल्म नगर टू सोमाजीगुड़ा बैठे ना भाई, वो लोग बड़े है कि क्या है कि समझ में नहीं आया, वो लोगों को दो नंबर डाले थे भी बस से, हुआ कुकुर कुकुर थे, 3 नंबर डाल लेके बैठ गए, वो तो बड़े ले हुए दिखने में दिख रहे थे उन लोगों को। गर्मी कितनी गर्मी है भाई, किसको बोल रहे हैं उन लोगों को समझ में नहीं आ रहा है, गर्मी में बाहर निकलना वेस्ट है अपन, सही में उठना क्या कार वाले भी वेस्ट है, क्या ये ऑटो अच्छे ऑटो वाले वो तो थोड़ा उनको भी गर्मी लगता है, सबको है भाई, बाइक वाला तो तुम लोग जरा जतन सर भाई बोलने का और कुछ भी नहीं। फिर वहाँ से सोमाजीगुड़ा से टाइमबैंड बेगमपेट मिला, टाइमबैंड टू बेगमपेट चल गया, आगे चले गया मैं 2 किलोमीटर, बुकिंग से मिल रहे थे, टाइमबैंड पे मिला मेरे को 4.9 किलोमीटर्स मिले, 12 मिनट्स गिरा, 159 रुपीज़ अर्निंग हुए तो 116 रुपीज़ मेरे को आया पर किलोमीटर, 23 रुपीज़ गिरा। फिर बाद में कहता बट टू जुबलीज 8.1 किलोमीटर्स, टोटल किलोमीटर 32 मिनट्स लगे, टोटल किलोमीटर 1.8 किलोमीटर्स, 32 मिनट्स गिरा, 238 रुपीज़ टोटल अर्निंग तो 170 रुपीज़ हुआ। जैसा ही कस्टमर को मैं ऑफ करके जैसे छोड़ के मैं चेक पोस्ट से ऐसा रिटर्न यू टर्न ले रहा हूँ भाई, सही में यहाँ 10 सेकंड के लिए कुछ मालूम नहीं हुआ मेरे को, असल स्टीयरिंग क्या है, मैं अच्छा हुआ थोड़ा स्लो में, तो स्लो में रहता हूँ गाड़ी टर्निंग ले रहा हूँ तो अच्छा हो, अगर वही मेन रोड पर कुछ तो भी स्पीड में रहे तो थोड़ा बीच में भी रहे तो मेरे ख्याल से लगा देता था शायद, वरना चेक कुछ भी 10 सेकंड के लिए चक्कर आ गया मेरे को, 10 सेकंड सामने में नहीं आया, पकड़ के बैठ गया कॉर्नर में, वो तो जैसा टर्निंग लेता वहाँ पर रुक गया मैं, कोई भी कुछ में बोला तो उसके बाद में 5 मिनट लगा रुकते के डायरेक्ट घर को आ गया भाई, अर्निंग नहीं किया बोला वो तो धूप की वजह से अर्निंग नहीं किया, हेल्थ सही नहीं था, अर्निंग तो नहीं करा भाई, छोड़ दिया आज आ गया मैं घर को डायरेक्ट बोलूँ ना, वहाँ से जैसा मेरे को अनकम्फर्टेबल हुआ उतने को आ रहे तो भी आ रहा था चक्कर आया जैसा, डायरेक्ट घर को आके गाड़ी रोका, कहाँ पे भी नहीं रोका, इसी डाल लेके आ गया भाई, ठंडा गए तो गए जान दो बोल के बोलना, बहुत 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 धूप है आप जतन से रहो भाई, आज पूरा बोलना आज अर्निंग कुछ भी है 1500 रुपीज़ कुछ है बस, उससे ज़्यादा कुछ भी है, पेट्रोल भी बोल रहा वहाँ से एम टी आया, एम टी 3-4 किलोमीटर के दूर के बुक रहे, आज उतना प्रॉफिट नहीं है बोलना होता सर, उतना प्रॉफिट नहीं है ना, 500-600 आया समझो भाई, नहीं आज अर्निंग तो नहीं है सही है, इलेक्ट्रिक नहीं था बोल के नहीं गया वो भाई, सभी लोग प्लीज़ जरा ध्यान रखो आप हेल्थ के पे ध्यान रखो, धूप में ना कुल निकलो भाई, बाइक वालों को स्पेशली बोल रहा हूँ प्लीज़, हम लोग तो ए सी डाल के निकले तो कुछ भी नहीं था, पर बाइक और ऑटो वाले प्लीज़ जरा आप जतन से रहो ठीक है भाई, आज का अर्निंग तो कुछ भी नहीं है, आपको स्क्रीनशॉट डाल देता हूँ, प्लीज़ मेरे वीडियो अच्छे लगे तो प्लीज़ लाइक एंड सब्सक्राइब करना मत भूलो, डेट बोलो बोल के बोले भाई आज डेट 19 है, आज का डेट 19 है, आज का दिन तो वेस्ट है, नहीं नहीं है कुछ ठीक है भाई, बाय।